బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరగబోయే వైసీపీ 4 శిత్తంసభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేషనల్ హైవే 16 పక్కన ఉన్న 200 ఎకరాలలో సభ జరగనుంది. ఇప్పటికే వైసీపీ జెండాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది. ఈ సభకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. ఇప్పటికే 3 సిద్ధం సభలతో సక్సెస్ అయింది. ఇప్పుడు 4వ సభ ఇటు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద అయితే నిర్వహిస్తుంది. ఈ సభకు 10 లక్షలకు పైగా అయితే ఇక్కడికి వైసీపీ కార్యకర్త పాటు ఇటు పబ్లిక్కి ఇక్కడికి రావడానికి అయితే ఇటు వైసీపీ మొత్తం అయితే ప్లాన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ సభలో ఒకసారి మనం చూసినైతే సీఎం జగన్ రేపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి అయితే ఈ సభ దగ్గరికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే ఇక్కడ సభ ముందుండి ఒక ర్యాంప్ని అయితే ఇక్కడ ఏర్పరిచిన పరిస్థితి ఒక పక్క ఇక్కడ కనపడుతుంది. ఈ ర్యాంప్ మొత్తం కూడా అయితే మొదటి నుంచి మొత్తం కూడా వచ్చిన కార్యకర్తలకు అదేవిధంగా అభివాదం చేస్తూ మొత్తం కూడా అయితే ఈ ర్యాంప్లో అయితే ఆయన ఇటు పబ్లిక్ అయితే ఆయన అభివాదం చేస్తారు. ఆ తర్వాత అయితే ఆ స్పీచ్ జగన్ ఇవ్వబోతున్నారు. అయితే సీఎం జగన్ ఈసారి ఎన్నికల ముందు ఈ సభ లాస్ట్ సభ ఈ సిద్ధం సభ కావడంతో రేపు ఏం మాట్లాడతారు ఏంటి అనేది అయితే ఒక ఆసక్తి అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికే ఈ 3 సభల సక్సెస్తో వైసీపీ కనపడుతుంది. అంటే రేపు ఈ సిద్ధం సభ ద్వారా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇక్కడి నుంచి అయితే ఆయన ఇటు చెప్పనున్నారు. ఇప్పటికే 2019 మేనిఫెస్టో ఇప్పుడే నవరత్నాలను దిగ్విజయంగా ఇటు అమలు చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఇటు ఈ సిద్ధం సభ ద్వారా అయితే ఈ వచ్చే 5 సంవత్సరాలలో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నాం ఏంటనేది ఈ సిద్ధం సభ ద్వారానే మొత్తం హామీలు మొత్తం కూడా ఇక్కడి నుంచే సీఎం జగన్ ఇక్కడ హామీ ఇవ్వబోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఇటు సంక్షేమ అభివృద్ధి ఇటు సాధించాము. వచ్చే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేయం ఏంటి అనేది కూడా అయితే ఈ సభ ద్వారా అయితే ఇప్పటికే రేపు ఇటు చెప్పనున్నారు జగన్. ఇప్పటికే ఈ సభకు సక్సెస్ కోసం అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అయితే ఇక్కడ అన్ని విధాలుగా అయితే ఇక్కడ ఈ సభ మొత్తం కూడా 200 ఎకరాల్లో ఈ సభ నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ఈ సభ ఇటు ఉమ్మడి గుంటూరు, ఇటు ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి అయితే రేపు పెద్ద ఎత్తున ఈ సభకు ఇటు హాజరే విధంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఈ సభ ద్వారా రేపు జగన్ మాట్లాడే స్పీచ్ మొత్తం కూడా అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఇటు ఉండబోతుంది. ఇప్పటికే ఇటు టీడీపీ, ఇటు జనసేన, ఇటు బీజేపీ 3 పార్టీలు ఇటు అలయన్స్తో అయితే వచ్చే ఎన్నికల్లో ఇటు కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ 3 పార్టీలు ఎన్డీఏలో చేరడంతో ఈ ఎన్డీఏలో చేరిన తర్వాత రేపు ఈ సిద్ధం సభ ద్వారా జగన్ మాట్లాడే కామెంట్స్ అయితే ఒక హాట్ కామెంట్స్గా అయితే ఉండబోతున్నాయి. ఓవరాల్ చూసినట్టయితే ఈ సిద్ధం సభ ద్వారా అయితే రేపు జగన్ మాట్లాడే మాటలు అయితే ఒక కీలకంగా ఉండబోతున్నాయి. ఈ సభ ద్వారా అయితే ఈ సిద్ధం సభ ద్వారా వచ్చే ఎన్నికలలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేయం ఏంటి ఏంటి అనేది కూడా అయితే రేపు వివరించనున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడిజనలిస్టు రత్నంతో జయరామ్, బిగ్ టీవీ, మేదరమెట్ల నుంచి.